మొన్నటి వరకు కరోనా భయం ఇప్పుడు డెంగ్యూ వైరల్ ఫీవర్స్ పీడిస్తున్నాయి జ్వర పీడితుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు ఫుల్ అవుతున్నాయి కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోజురోజుకు ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న రెండు వందల మందిలో సగానికంటే ఎక్కువగా జ్వర పీడితులే ఉన్నారు ఒకవైపు కరోనా మరోవైపు వైరల్ ఫీవర్ కేసులు పెరగడంతో చికిత్స చేయడం సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి ఇప్పటికే ఫీవర్ వార్డులోని బెడ్స్ ఫుల్ అయ్యాయి ఇతర జనరల్ వార్డుల్లో సైతం జ్వర పీడితులు చికిత్స తీసుకుంటున్నారు ఆసుపత్రి కెపాసిటీ మూడు వందల యాభై పడకలు కాగా ప్రస్తుతం రెండు వందల పడకలు ఫుల్ అయ్యాయి ఇందులో సగానికన్నా ఎక్కువగా ఫీవర్ కేసులే ఉన్నాయి సర్కారు ఆసుపత్రిలో కరోనా రోగులకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా మొన్నటి వరకు ఇతర బెడ్స్ ఖాళీగా దర్శనం ఇవ్వగా ఇప్పుడు అన్ని వార్డుల్లో బెడ్స్ ఫుల్ కావడం విశేషం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి రోజుకు రెండు మూడు చొప్పున రావడం ఆందోళన కలిగిస్తోంది కరీంనగర్ జిల్లాతో పాటు పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల నుండి డెంగ్యూ బాధితులు చేరుతున్నారు ఆసుపత్రిలో ఎలీసా టెస్టు చేసి డెంగ్యూగా నిర్ధారించాక వారికి ప్రత్యేక చికిత్సను అందిస్తున్నారు జిల్లాలో ఎస్డిపి మిషన్ ఉన్నప్పటికీ కిడ్స్ అందుబాటులో లేకపోవడంతో కొనుక్కోవాల్సి వస్తుంది దీంతో ప్లేట్లెట్స్ పడిపోయిన రోగులు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోంది సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ పంచాయతీ అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి వర్షపు నీటితో పాటు మురుగునీరు పరిసరాలలో పేరుకుపోవడం వల్ల దోమలు వ్యాప్తి చెందుతున్నాయి మారుమూల ప్రాంతాలలో చెదారం పేరుకొనిపోయి దోమలు వ్యాపిస్తున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా మున్సిపల్ పంచాయతీ వైద్యశాఖ అధికారుల సమన్వయంతో గ్రామాలు పట్టణాలలో దోమల నివారణకు స్పెషల్ డ్రైవ్ బొమ్మురం చేయాలని ప్రజలు కోరుతున్నారు